నమస్తే. అబ్బా ఏం కాలమో ఏమో, ముగ్గులేమో మొత్తం మబ్బులు పట్టింది, కానీ సినుకులేమో రాలే. హాయిగా ఆనబడుతుంది ఆనబడుతుంది అని ఊకే మొగులు దిక్కే చూసుడైతుంది. ఓ పారు వచ్చిపోరా దేవుడా. సరే కానీ మనం ముచ్చట్లు చూద్దాం, ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రైవర్ల దాకొచ్చిన డ్రగ్స్ కేసు, రవితేజ అననే ఈయనకు బాసు. సోషల్ మీడియాపై ఐటీ కన్ను, పోర్టలను బట్టి వేస్తారట పన్ను. సుష్మమ్మకు పాకిస్తాన్ వాళ్ళు ఫిదా, అడుగుతుర్రు ప్రధాని కావా. పని ఎక్కువైందని పంచాది ఇల్లు మొగమంట ఆకిలే చెప్తుందంట. చిన్న ముద్దుగా పెట్టలేవు. ఇగో బాసార్లు తోమితోమి గోల్రే అరిగిపోయినాయి సందమామల్లాకైని. అదేందో గాని ఖరీదైన కారు అంటారు, కన్ను నడిపితే నామూసి. ఓ డ్రైవర్ ని పెట్టుకుంటారు, ఆయన ముంగట సీట్లా, కారు ఓనర్ వెనక సీట్లా. పెట్రోల్ కొట్టించేది మనమే, జీతం ఇచ్చేది మనమే, కానీ మన జీవితం వాళ్ళ చేతులు ఉంటది. స్టీరింగ్ పట్టినప్పుడు వాళ్ళతోని ఎంత పద్ధతిగా ఉంటే మనకే అంత మంచిది. మనం ఏడుకోతున్నాం, ఎవరిని కలుస్తున్నామో మొత్తం వాళ్ళకే తెలుస్తుంది. సీక్రెట్ ఫోన్లన్నీ డ్రైవర్ వెనక సీట్లో కూర్చొనే మాట్లాడుతుంది. ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఆ డ్రైవరే మీ బతుకుకు ఆధారం కావచ్చు కూడా. ఏంది నమ్ముతలేరా? డ్రగ్స్ కేసులో ఇవాళ డ్రైవర్ వచ్చింది ఇంటర్వ్యూకు. రవితేజ్ అన్న కార్ డ్రైవర్ సీనన్నతోని సిట్టింగ్ పెట్టిర్రు సిట్ ఆఫీసర్లు. నీకు డ్రగ్స్ అలవాటు ఉందా? మీ ఓనర్ బాగానే కుంజుతాడా? ఎక్కువ ఏ పప్పు కోతాడు? కెల్విన్ గాని ఫోన్లా నీ నంబర్ ఎందుకుంది? మీ ఓనర్ని ఎవరు ఎక్కువ కలుస్తారు అని కొచ్చర్ల మీద కొచ్చర్లు అడిగిరట. నేను ఉత్త డ్రైవర్నే, ఏడికి రమ్మంటే ఆడుకోతా, నేను కార్ కావాలే ఉంటా. ఆయన ఎటు పోయింది ఎవరిని కలిసింది నాకెట్లా తెలుస్తా సార్ అని రివర్స్ కొచ్చర్లు వేసిండట. అందరినీ ఇంటర్వ్యూలు రెండు మూడు సినిమాలు చూసినంతసేపు జరిపితే డ్రైవర్ అన్నది సింగిల్ సినిమాతోనే ఓడిపించిర్రు. డ్రైవర్లు అయిపోయినాక ఇంట్లో పనులను పిలుస్తారేమో. ఇక రేపు అవుతారం కాబట్టి ఆబ్కారీ ఆఫీసర్లకు సెలవు. రేపంతా కొత్త క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకొని సోమవారం సంధి ఇంకింత మందిని పిలుస్తారట. కానీ ఇంటర్వ్యూలు చేసుడే ఉన్నది కానీ పాస్ ఫెయిల్ ఏ చెప్తలేరు. అమ్మో ఏమో అనుకున్నాం, పాకిస్తాన్ పెద్ద కోర్టు చాలా పవర్ఫుల్, ప్రధానమంత్రి బయట దేశంలో సీక్రెట్ గా పైసలు దాచుకున్నాడని తెలిసి కొడుకే రాజీనామా చేపించింది. ప్రధానమంత్రినే కుర్చీలకే దింపేసిందంటే పెద్ద ముచ్చటనే. మరి ఆయన ఊకుంటాడా? నేను లేకున్నా ఆ కుర్చీలో నా వల్లే ఉండాలని ఎంత రాజకీయం చేయాలో అంత చేస్తుండు. ఆఖరికి ఎవరు కొత్త ప్రధానమంత్రి అవుతారో తెలియదు కానీ ఈ టైంలో మన దేశం లీడర్ని కోరుకున్నాడే అస్సలు బ్రేకింగ్ వార్త. వరేవా సుష్మమ్మ అంటే సుష్మమ్మ, మా దేశానికి ప్రధానమంత్రి అయితే బాగుండు, దేశం జల్దిన బాగుపడు అని ఆశపడ్డది కీ పాకిస్తాన్ అక్క. పేరు ఇజాబ్ అసిఫ్. మన విదేశాంగ మంత్రి ఈమె గంతగానం ఎందుకు నచ్చిందో తెలుసినా? అక్కొల్ల చుట్టానికి పానం బాగలేదట, మన దేశంలో వైద్యం చేయించుకోవాలి అనుకుర్రు. ఇదే ముచ్చట చెప్పుకుంటా జల్దిన వీసా పర్మిషన్ వచ్చేటట్టు చూడవా అని ఒక మతలం పంపింది ట్విట్టర్లా. ఎమ్మటే సుష్మమ్మ ఆఫీసర్లతో మాట్లాడి పర్మిషన్ ఇప్పించిందట. గంతే చిన్నమ్మకు ఫిదా అయిపోయింది అక్క. ఆ సంబరంలా మా దేశానికి ప్రధానమంత్రి అయితే బాగుండు అని రాసుకొచ్చింది. మొన్ననే చెప్పుకుంటుంది ఏరే దేశాల కొయిటోళ్లకు పాస్పోర్టు వీసా ఏ కష్టం వచ్చినా ఒక్క మెసేజ్ పంపితే చాలు ఎమ్మటే తీరుస్తుందని. ఇట్లా ఆపత్కాలంలో అరుచుకుంటుంది కాబట్టే దేశంలో అందరు ఇష్టపడే లీడర్గా మంచి పేరు తెచ్చుకుంది. ఎంతైనా మన తెలంగాణ చిన్నమ్మ కదా. ఒక్కో ఏరియాలో ఒక్కో తీరు జాతర జరుగుతుంది. ఒక తాన కోళ్ళు మేకలను కోసి మొక్కులు తీసుకుంటారు, ఇంకో తాన భక్తులు వేషాలు కడతారు, ఇంకో తాన పెద్ద పెద్ద రథాలు ఊరేగిస్తారు. ఏరే గుడికాడ మొగోళ్ళు ఆడవుల లేక తయారవుతారు, ఇంకో దేవస్థానం కాడ మొగోళ్ళే నైవేద్యం అంటే దేవుళ్ళకి ఎక్కిస్తారు. కొన్ని గుళ్ళకాడ కొబ్బరికాయలు కొట్టనియరు, కొన్ని గుళ్ళకాడ ప్రసాదాలు అమ్మరు. అప్పుడప్పుడు చూస్తుంటాం కొందరు దేవుళ్ళకి మటన్ పెట్టి మందు దాపిస్తారు కూడా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కోల్చుకుంటారు. గసంటిదే ఇప్పుడు వార్త కూడా చూడండి. అర్రే పోరగాన్లేమో ఉనుకులాడతారు, అంతదే పని మీద ఉన్నారు కదా. మట్టిలో మాణిక్యాలు తీస్తలేరు, తేళ్లు తీస్తుర్రు. అగో అన్నం చూడుర్రి ముఖం మీద ఎట్లా వారించుకుంటుండో. పిల్లగానికి తేలంటే గింత కూడా పూగులు లేనట్టుంది కదా. ఆగి అక్క చేతి మీద ఆడిస్తుంది. అర్రే బుజ్జమ్మ కూడా దారుణం గలదే. ఓ తమ్మి జర పైలన్రా. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు తేళ్లతోని ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారో కదా.
చూస్తుంటే మనకు భయం అవుతుండొచ్చు కానీ మనోళ్ళు తేళ్ల పంచమి పండగ చేస్తుర్రు. మహబూబ్ నగర్ కర్ణాటక నడుమున్న కందుకూరు అనే ఊర్లో పతేడు జాతర లెక్కనే చేస్తారు తేళ్ల పంచమిని. గుట్ట మీద ఉన్న గుడికాడికి నడుచుకుంటూ పోయి కొండ మహాలక్ష్మి తల్లికి పూజలు చేస్తారు మొదలు. ఆడనే తేలు విగ్రహం ఉంటుంది. నైవేద్యం పెట్టి పూజలు చేసినాక బయటకొచ్చి ఇట్లా తేళ్లను పేయి మీద వారించుకుంటారు మంచి జరుగుతుందని. అదేం చిత్రమోగన్ని, తోకలు ఇసమున్నా పండగ నడుగరవయ్యట. తాత ముత్తాతల కాంచెల్లో వస్తున్న పండుగట ఇది తేళ్ల పంచమి పండగ. మొన్ననే చూడలేదా బీహార్ రాష్ట్రంలో పాముల పంచమి పండగను? అంటే మన నాగుల పంచమి నాడు పుట్టల పాలు పోస్తే వీళ్ళు పాములు తేళ్లతో ఆడుకుంటారు అన్నట్టు. ఒక్కో ఏరియాలో ఒక్కో తీర్ల పండగ చేసినట్టున్నారు. ఎవరి నమ్మకాలయ్ మరి. ఏందో ఏమోనులా, దేశంలో కాలం చాలా చిత్రంగా ఉంది. ఒకతాన ఎండలు, ఒకతాన అనలు, ఇంకోతాన మబ్బులు. ఇప్పుడు దేశంలో ఏ కాలం అంటే ఒక్కో దిక్కులు ఒక్కో తీర్లు చెప్పేటట్టున్నారు. మీది బాజుకు ఆనలు దంచుతా అంటే కింది బాజుకు ఆనల కోసం పూజలు చేస్తుర్రు. పండ్ల తోటల నడుమ అమ్మవారిని కూసోబెట్టినట్టే ఉన్నది కదా. సంత్రాలు, అంగురలు, యాపిల్లు, బత్తాయిలు, అరటి పండ్లు, జామ పండ్లు, అనాసలు, కర్బుజలు, ఒక్కటేంది తీరొక్క పండ్లతోనే నింపేసిండ్రు గుడంతా. తమిళనాడు రాష్ట్రంలో కొయ్యంబత్తూర్ అనే ఊర్లో 2000 కిలోల పండ్లతోని అమ్మవారిని కొలుసుకున్నారు ఆనల కోసం. మన దిక్కేమో ఆనల కోసం ఇట్లా పూజలు చేస్తుంటే కా బెంగాల్ రాష్ట్రంలో చూడుండ్రి వరదలు ఎట్లా వారుతున్నాయో. ఊర్లు ఏర్లు ఏకమైన అనుకోరాదుండ్రి. గల్లీలల్లా పడవలు దిప్పుతున్నారు. ఎవలన్నా పొట్లాలు తీసుకొచ్చి ఇస్తేనే తిండి. అంత ఆగమాగం ఉన్నది పరిస్థితి. గుజరాత్ కెళ్ళి కూడా బాగానే పడుతున్నాయి. బత్తలు చదివితే ఆగో బాసాన్లో చూడు. ఇంకేమా, ఇంకింట్లోనే ఏమో చదువుకుంటా కూర్చున్నాడు. ఒరే సతిగా, ఇంకిట దాసి పెట్టింది ఇది బొంబాయి జార్కట. ఏరి దాన్నే రీతం తప్పింది. ఒక టీవీలో అందరికి సొక్కంగా నీతులు చెప్తారు ఈమె. అందరు మంచిగా ఉంచుకోవాలి శుభ్రంగా అంట అని. సత్యగా ఇంకా పిల్లల కోళ్ళకి ఇంట్లోనే తిరుగుతున్నావు ఏంద్రా, బయటకు పోలేదు. ఇలా ఇది ఇల్లు ఆ కోళ్ళ ఫారం అనుకుంటున్నావా? ఆకిట్లా కూర్చుని నాకిలేనా ఏమున్నారు ఇల్లు కన్నా? రే చెప్పుకుంటా నాకు తెలియక అడుగుతా నువ్వేం ఉడికేం చేస్తున్నావంట. నాకు నువ్వే నన్ను గోస పెడుతున్నావు ఇంకా తెలుసా? ఇల్లు మొఖం అంట ఆకిలే చెప్తుందంట. చిన్న ముద్దుగా పెట్టలేవు. ఇగో బాసాన్లు తోమితోమి గోల్రే అరిగిపోయినాయి. సందమామ లేకని నువ్వు నీ పాపంలా మనవడ కదరా. బాసాన్లు దోమే నేను ఆఫీస్కి కదరా. ఇంకా నువ్వేం దోమినవు, ఎక్కడ దోమినవు? అవును, 10 ఇండ్లలో బాసాన్లు దోమే పనికి కుదిరినా అడ చేసి వచ్చిన ఇప్పుడు ఇడ చేస్తున్నా. ఏ ఆ బాసాన్లు బాత్కానీలు బంద్ పెట్టి ఆన శినుకులు ఎప్పుడు పడతాయో ఆతవన్న శాఖలో అడిగిరా పోపు. ఎట్లా మాట్లాడుతుందా చూసినరా, ఎట్లా చెప్పి నేనట్టలేదు. నీకేం నాశనగానం వచ్చారా? గట్లనైతే గుద్దుకుంటున్నావు. ఇంట్లో ఏం చేస్తున్నావు, బయట ఏం చేస్తున్నావు? నువ్వు ఏం ముచ్చట మాట్లాడతావు? ఊక అమ్మ తెలవలని చూస్తే నివేదనే అనుకుంటారు. కూరగాయలు గోచిస్తుంది, పౌస్ ఎవరు పెట్టిండు, గంట పెట్టి ఎవరు కలిపిండు, మొత్తం వండేదాకా నేనే ఉంటి. నేను అందింది నేను తిందామన్నా కూడా టైం లేకపోయిగో. ఈ చెత్త అంతా చెత్తల మానవాడ గింతగానం ఉన్నది. ఇది అన్యాయం సత్తి. నేను ఎప్పుడన్నా అట్లా చేసినారా? నాకు జ్వరం వచ్చినా సరే బువ్వా కూర అండి బాసన్ తోమి బట్టలు విండి ఆఫీస్కి వస్తున్నా. ఎన్నడన్నా నువ్వు నాకు చేసిచ్చిన వారా? నువ్వు బట్టలు ఉతుకుతుంటావు, అవి తిని విండి నేను ఆరేసి రావాలి దండెం మీద. బియ్యం కడిగి పెడతావు, అవి పొయ్యి మీద నేను పెట్టాలి. ఇంత పోసు పెట్టిపోతావు, మళ్ళా నేను గంటతో కలుపుతూనే ఉండాలి. ఏం చేసినట్టు నువ్వు? ఇంకా నాకంటే ఎక్క పని నువ్వేం చేస్తున్నావురా? ఎన్నెందుకు ఇలా గట్ల జిచ్చుపడుతున్నావేంది? ఏమైంది నీకు? నాలాక ఇంట్లో ఫాన్ బయట ఫాన్ చేస్తున్న బాధను అమెరికా సైకిలాజికల్ ఫోల సంఘం బయట పెట్టే ఫటికే నాకు తెలిసింది. లేకపోతే తెలవకనే ఉండే నాకు. మరి ఆడోళ్ళు ఇంట్లో పని చేసి ఆఫీస్ చేసే ఎంత మంది లేరా? నీకే ఉన్నదా బాధ? ఆ స్టడీ చేసిన వాళ్ళు కూడా మొగోళ్ళేమో. తెలుసు నువ్వు అంట మాట అని అమెరికా జార్జియా పెద్దబాడి మేడం చెప్పింది. ఆమె ఆరామైన కూడా మా బాధను అర్థం చేసుకున్నది. మొగళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే బూట్లు ఇప్పి ఉడుకుడుకు నీళ్లు పెట్టాలి, కూకున్న కడికే సాయి దేవాలి. మరి మీరేం పని చేస్తారా? ఒక్క పని అంటే అని చెప్పాలా? అన్ని చేస్తాం. ఆజాద్ ఎట్లా చెప్తున్నా చూడండి. ఓ అన్నలు రండి,
అందరు కదలండి. నీ బొంద కదిలి రండి. ఆడలు చేసిన కష్టం మీరు చేస్తారా? కూరగాయలను జగబెట్టుకోవాలి, అత్తమామల కూడికేం చేయాలి, ఇవన్నీ చేసుకుని మళ్ళీ ఆఫీస్కి రావాలి. అగో ఆడలను ఎట్లా చేస్తున్నారో చూడండి. ఊడికం చేసే మొగాళ్ళు కూడా ఉన్నారు, ఇజ్జత్ పోతుందంట అని చెప్పుకుంటలేరు. ఏ ఊక బట్టలు ఉతికిస్తే మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకొని ఆఫీస్ కోతారు, మళ్ళీ వస్తారు. ఏం పని చేస్తారా మీరు? పొద్దు మాపు మేం చేయాలా? అటు ఆఫీస్ పని ఇటు ఇంటి పని. బరువులు బాధ్యతలు నెత్తి మీరు వేసుకొని వేసుకొని ఇంటికెళ్ళే ఊసిపోయేటట్టు అయినాయి. అంత తిఫలో వాడుతున్నారు. ఏమో బయట దేశాలలో మొగలు చేస్తున్నారేమో గానీ మన దేశంలో మొగలు చేస్తారా? పెళ్ళ పనినకుంటే ఇయ్యరమయ్యర బాగుతారు. దునియా మొత్తం ఇట్లనే ఉన్నదంట. అరే మాతో ఫన్ చేయించుకుంటారు, మళ్ళీ చెప్తారా మా పేరు? ఎక్కడ పాపం ఇది? అట్లేం లే సతి, ఇంటిలు పాదులు రెక్కలు ఇరుచుకుంటేనే పొయ్యి మీదకి కుండెక్కేవి, నపరో పని చేసుకుంటేనే బతకాలి, అదే బతుకురా. నువ్వు ఇసంటి ముచ్చట్లే చెప్పు, రేపు పొద్దుగాల మన ఇంటికి వచ్చే ఫీల్ కూడా నాతోనే పని చేపిస్తే నీకు యదార్థం అవుతుంది. అప్పుడు నీ ముచ్చట్లు ఇంటే కొత్త కోడళ్ళు కూడా ఫెయి గదలకు అట్లనే కూర్చుంటారు, అత్తలు ఫత్తలు లేకుండా పోతారు, యదార్థం అవుతుంది. అర్థం చూడు ఎట్లా దుమ్ము పట్టింది. ఆమ్దాని అంటే ఫేస్బుక్ ఓనర్ జూకర్బర్గ్ సార్దే, కోట్ల రూపాయలు కమాయిస్తుండు, అదంతా మన పనితనమే. ఆనందం, ఆవేశం, బాధ, కోపం, సంబరం, కింబరం మొత్తం ఫేస్బుక్ లోనే చూపెడితిమి. ఇకెందుకు రాదు? మన వల్ల ఆయనకు ఆమ్దాన్ వస్తుంది, మరి కొత్తగా మనకే వస్తుందో తెలుసా? మా కొత్త కారుతోని నేను. ఇగో మా కొత్త బంగ్లా ఎట్లున్నది? దోస్తుగాళ్లకు 5 సుక్కల హోటళ్ల ధూమ్ ధామ్ దావతిచ్చినప్పటి పోటువలు. ఇగో నా స్మార్ట్ ఫోన్ బాగుందా? ఉత్త 80,000. బయట దేశం బ్యాంకాకు ఈ నడుమ 2 మాటలు పోయినా. ఇగో ఇసంటి ఫోటోలు పెడతారు సోషల్ మీడియాలో. మన గొప్పతనం అందరికి తెలవాలి. లారీల కొద్ది లైకులు, చదవలేనన్ని కామెంట్లు రావాలని ఆశపడతారు చాలా మంది. లైకుల సంబరం మంచిగానే ఉంటది, కానీ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కంట్లో పడితే వాళ్ళు కొడతారు అసలు లైకు. మనోడు ఇంత పైకం ఖర్చు పెట్టిండంటే మంచి మూతవరే ఉన్నట్టున్నాడు అని మీ మీద కన్నేస్తారు. ఆమ్దాని లెక్కలు కరెక్ట్ గా చెప్పకుంటే అస్సలు కామెంట్లు గప్పుడు వినిపిస్తాయి ఆఫీసర్ల నుంచి. ఆ వాళ్ళకంత సీన్ లే తీండ్రి. కోట్ల మంది ఫేస్బుక్ లో కమ్మలు తెరిచిండ్రు, మన కమ్మనే ఎందుకు చూస్తారు అనుకుంటారేమో. అందుకే 1,000 కోట్లు ఖర్చు పెట్టి సపరేట్ సాఫ్ట్వేర్ రెడీ చేస్తుండట. ఖరీదైన పోట్వలను ఆసనతోని వట్టేసి ఆఫీసర్లకు చూపించేంత ఇకమతి చేస్తుండట. ఆల్రెడీ బయట దేశాలలో నడుస్తుందట కాబట్టి ఇదివరకు సంది పోటోలు పెట్టేటప్పుడు జర పైలం. సోషల్ మీడియాలో ఆమ్దానిని ప్రదర్శనకు పెట్టకుండ్రి. మీరు ఎంత శ్రీమంతులైనా పాత బట్టలు, డొక్కు బండ్లు, గుడిసె కింద ఛాయలు దాగుతున్న ఫోటోలు పెడితే ఎవ్వల నజరు పడదిగా. అయిపోయినాయి మన ముచ్చట్లు, పోయి రావాలా. Ta-da!